ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ మధ్యకాలంలో ఎవరైతే అంబేద్కరిస్టులు లేదా బహుజనవాదులు ఎక్కువగా ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థల గురించి మాట్లాడుతూ అన్ని విషయాల్లో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉంది, చివరికి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని నడిపేది కూడా ఆర్ఎస్ఎస్, తర్వాత రాజ్యాంగాన్ని కూడా మార్చడానికి ఈ ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా తాతాలాడుతున్నారు అని ప్రచారం చేయటం అందరికీ తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ ఈ 2024లో ఈ మధ్య జూన్ 4వ తారీఖున మన వచ్చిన రిజల్ట్స్ ప్రకారం 400 సీట్లు ఈయన వస్తే బీజేపీ అనుకున్నది, ఆర్ఎస్ఎస్ అనుకున్నది సాధించేది అన్న ఒక భావన వాళ్ళలో ప్రజల్లో ఉండేది. సరే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకుందాం. ఆర్ఎస్ఎస్ 27/9/1925 నాగ్పూర్లో డాక్టర్ హెగ్డేవార్ అనే ఆయన స్థాపించాడు. 1925లో అంటే దేశానికి స్వాతంత్రం రాకముందు దానికి 5.6 మిలియన్ మెంబర్స్ ఉన్నారు. 5.6 మిలియన్స్ అంటే 56 లక్షలు. తర్వాత 56,859 శాఖలు ఉన్నాయి దానికి, బ్రాంచెస్. సో ఇది ఆర్ఎస్ఎస్ ఈ దగ్గర 100 సంవత్సరాల్లో విస్తరించిన విధానము, నెట్వర్క్. సో దానికి అనుబంధంగా విశ్వ హిందూ పరిషత్ అని చెప్పేసి అది 29/8/1964లో మనకు గోల్వాల్కర్ అని చెప్పేసి ఒక మహారాష్ట్రియన్, ఇది కూడా మహారాష్ట్రియన్, హెగ్డేవార్ కూడా మహారాష్ట్రియనే, ఈయన స్థాపించాడు దీని. ఇది తర్వాత దీని దగ్గర మెంబర్స్ విహెచ్పి మెంబర్స్ 6.8 లక్షలు ఉన్నారు. అలాగే వీళ్ళు ఈ విశ్వ హిందూ పరిషత్ అని చెప్పేసి ఈ రకరకాల ఈ శ్రీరామ్ జైత్రయాత్రలు, తర్వాత హనుమాన్ శోభాయాత్రలు ఇలాంటివి మతపరమైన అన్నిట్లో వీళ్ళ ప్రమేయము దండిగా ఉంటుంది. తర్వాత బజరంగ దళ్, వీళ్ళు ఎక్కువగా ఈ మనకు ఈ లవర్స్ డే, మనకు ప్రేమికుల రోజు వీళ్ళు చాలా ఉధృతంగా ఉంటారు. తర్వాత ఈ మతపరమైన విషయాలలో మాలలు వేయటం వీళ్ళ ఇంట్లో, దీంట్లో వీళ్ళు చాలా ముందుంటారు. ఇది వినాయక కట్టియార్ అని చెప్పేసి ఇతను గుజరాతీ. ఇతను 1984 అక్టోబర్ 8వ తారీఖున దీన్ని స్థాపించాడు. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది మనకు ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ దళ్, దాని నెట్వర్క్, దాని విధానం. అంటే ఈ 100 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ దాని శాఖోపశాఖలు అయింది, ఎన్నో విద్యాలయాలు పెట్టారు, ఎన్నో రకాలుగా వాళ్ళు హిందూ భావజాలాన్ని సమాజంలో చూపించడానికి, విస్తృతపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎదుర్కోవడానికి ఈ అంబేద్కరిస్టులు, బహుజనవాదులు తెగ ఆరాటపడుతున్నారు, పోరాటం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తారు. కానీ వాస్తవానికి మనం గమనిస్తే ఈ బహుజనులలో ఎప్పుడూ ఐక్యత లేదు. ఈ బహుజనులలో కూడా ఓన్లీ ఎస్సీలు, ఆ ఎస్సీలలో కూడా 2 ఉపకులాల మధ్యన వర్గీకరణ వాదం ఒకటి నడుస్తూనే ఉంది గత 30 సంవత్సరాలకు పైగా. ఈ బీసీలలో నాయకుడు అంటూ ఎవరు లేరు. ఆ నాయకుడు ఫలానా నాయకుడు ఉన్నాడు ఫలానా కులానికి అనేది కూడా ఎవరికి తెలియదు. ఈ రకంగా ఈ బహుజనవాదము, అంబేద్కరిస్టులు వీళ్ళు ఒక సరైన మార్గములో ఒక సమైక్యతగా, ఐకమత్యంగా పోరాటం చేయటం లేదు. అలాంటి పరిస్థితులలో ఆర్ఎస్ఎస్ను ప్రతిఘటించడం వీళ్లకు సాధ్యం కాదు. సాధ్యం కావాలంటే
సాధ్యం కావాలంటే వీళ్ళల్లో ఐక్యమత్యం రావాలా. ఎడ్యుకేషన్ అంటే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఎడ్యుకేట్ ఆర్గనైజ్ ఎస్టేట్. సో ఈ ఫిలాసఫీని పాటించినంత వరకు వీళ్ళు ఎంతకాలం ఎన్నిసార్లు ఎన్ని నిందలు ఆర్ఎస్ఎస్ మీద వేసినా కూడా ఆర్ఎస్ఎస్ వెలుగుతూనే ఉంటుంది. వీళ్ళ అభిలాష ఆర్ఎస్ఎస్ను తుదముట్టించాలనేది సాధ్యమయ్యే పని కాదనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.